बजार के प्लास्टिक सामान मोबाइल स्टोर के चीप एंड बेस्ट अंटू ओ पीस उप्पु पप्पु बोम्मलु टपाकायलु इलेक्ट्रॉनिक वस्तुलु फार्मा टेक्सटाइल्स अग्री प्रोडक्ट्स अन्नी मनकु कारु चौकगा कावाली रेटुने चूस्तुन्नाम दानी वेनक पोडुस्तुन्न वेन्नु पोटुनु मात्रं चूसुकोलेमा देशभक्ति अंटू ऊगिपोतां कानी मनकु तेलियकुंडाने मन देशानिकि चेस्तुन्न द्रोहान्नि गुर्तिंचलेमा पाकिस्तान चैनालनु पोद्दुन लेचिंदि मोदलु नाना चीवाट्लु तिट्लु तिरतां ये मनकु बाध्यत एंतुंदि देशभक्ति विषयंलो चैनानु चूसि चालानि नेर्चुकोवाली अदि मनकु पक्कलो बल्लेला उंडोच्चु कानी चैनानु चूसि चाला विषयाल्लो मनं स्फूर्ति पोंदाल्सिन अवसरं उंदि इंतकी ड्रागन नु चूसि नेर्चुकोवाल्सिंदि एमुंदि अंटारा अदे देशभक्ति एकताटिपै निलबट्टं प्रपंचं दारी ओकटैते तन दारी ओकटने चैना मैंड सेट अदि मनकु एंत उंदि ओसारि परिशीलिंचुकुंदां 140 కోట్ల జనాభా ఒకే మాట ఒకే బాట పరదేశం ప్రొడక్ట్లు కొనవు వాడవు మరి మనం ఏం చేస్తున్నాం డ్రాగన్ బ్రాండ్లను కొంటున్నాం లక్షల కోట్లు చేతికి అందిస్తున్నాం మన డబ్బుతో మిడిసిపడే చైనా మన సైన్యంపైనే గురిపెడుతోంది ఏది నిజమైన దేశభక్తి యుద్ధం చేయాల్సింది ఎవరితో సరిహద్దుల్లో గుంటనక్కల కాచుకూర్చిన చైనా అదును చూసి భారత్ను దెబ్బకొట్టాలని వెకిలి వేషాలు వేస్తోంది చిల్లర కూతలు కూస్తోంది ఈ మధ్య కాలంలో భారత్ పై చైనా తన మాటల దాడిని తీవ్రతరం చేస్తూ వస్తోంది వివాదాస్పద డోక్లాంలో ఉద్రిక్తతలపై మాట్లాడుతూ అక్కడి నుండి భారత సైనికులు మర్యాదగా వెళ్తారా లేక బలవంతంగా గెంటేయాలా అంటూ తీవ్రమైన పరుష పదజాలంతో రెచ్చిపోయింది చైనా తన అధికారిక గ్లోబల్ టైమ్స్ పత్రికలో పలు వ్యాసాలను ప్రతిరోజు ప్రచురిస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది ఈసారి భారత్కు గట్టి గుణపాఠం చెప్పాలని ఒకసారి చైనాతో ఘర్షణకు దిగితే భారత్ 1962 కన్నా మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఢిల్లీ సైన్యాన్ని చాలా సులభంగా గెంటేయగల సామర్థ్యం బీజింగ్ సైన్యానికి ఉందంటూ పేర్కొంది గెంటి వేసే పరిస్థితి రాకముందే డోక్లాన్ నుంచి వెళ్లిపోయి మర్యాదను నిలబెట్టుకోవాలంటోంది చైనా చైనా డైలీ అయితే భారత్ ఒకసారి అద్దంలో చూసుకోవాలంటూ పరిహసించింది చైనా పత్రికల తీరును భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగానే తిప్పికొట్టారు ఇలా చైనా ఎన్ని ఎత్తులు వేస్తున్నా భారత్ సహనంతో ఉంటూ అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ వస్తోంది ప్రస్తుతం భారత్ కూడా దెబ్బకు దెబ్బ రీతిలోనే సమాధానం చెప్తూ వస్తోంది కయ్యానికైనా సిద్ధమనే సంకేతాలు పంపుతోంది అయితే దెబ్బ కొట్టాల్సింది చైనాను కాదు దాని ఆర్థిక మూలాలను మనం రోజు చూస్తూనే ఉన్నాం సరిహద్దుల్లో చైనా సైన్యం ఎలా దుందుడుకుగా వ్యవహరిస్తోందనే విషయం ఆ కన్నింగ్ తెలివితేటలు సరిహద్దులకే పరిమితం కాలేదు మన దేశంలో స్వేచ్ఛగా వ్యాపార వాణిజ్యాలను చేసుకుంటూ కొనసాగుతోంది అది వేల లక్షల కోట్ల రూపాయలు ఆదాయం పొందే రేంజ్ లో మనది దేశభక్తి అంటాం పుట్టిన దేశానికి హాని చేయకూడదని చెప్తాం సరిహద్దుల్లో సైనికులకు అండగా ఉండాలని అంటాం కానీ అదే సమయంలో చైనాను మన డబ్బుతో బలపడేలా చేస్తూ మన దేశానికి మనం తెలియకుండానే తీరని ద్రోహం చేస్తున్నాం నిజానికి దేశభక్తి ఒకే మాట ఒకే బాట అనే పదాలకు అర్థం చైనాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అక్కడ ఎంతమంది విభిన్న రకాల ప్రజలు ఉన్నా రాజకీయాల పరంగా భేదాలు ఉన్నా దేశం వరకు వచ్చేసరికి మేమంతా ఒక్కటే అనే స్ఫూర్తిని బయట ప్రపంచానికి కనబడేలా చేస్తారు ప్రపంచం మొత్తం గూగుల్ క్రోమ్ ను వాడుతోంది ఒక్క చైనా తప్ప చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సర్చ్ ఇంజిన్ గా పేరున్న గూగుల్ క్రోమ్ గూగుల్ ను తన దేశంలోకి అనుమతించలేదు దానికి సెపరేట్ గా యూసీ బ్రౌజర్ ఉంది గూగుల్ కు బదులు బైదు అనే ప్రత్యేకమైన సర్చ్ ఇంజిన్ వాడుతోంది 1.75 బిలియన్ల మంది వాట్సాప్ ను వాడుతున్నారు కానీ వాట్సాప్ వంక చైనా కన్నెత్తి కూడా చూడలేదు వీచాట్ పేరుతో వాట్సాప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాన్ని వినియోగిస్తోంది చైనా దేశభక్తికి మరో మచ్చు తునక ఇతర వ్యాపార సామ్రాజ్యాన్ని అనుమతించకపోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వ్యాపార సంస్థగా ఉన్న అమెజాన్ ను ఎంటర్ కానివ్వలేదు బిలియనీర్ జాక్ మా స్థాపించిన చైనా ఈ కామర్స్ సంస్థ అలీబాబా అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ గా విస్తరించింది అన్ని దేశాలు జీమెయిల్ వాడుతున్నాయి కానీ చైనా వాడుతున్నది జీమెయిల్ కాదు దాని బదులు చైనా సొంతంగా QQ.com ను వాడుతోంది అతిపెద్ద జనాభా ఉన్న చైనా అక్కడి చైనీయులకు ఫేస్బుక్ అంటే ఏంటో తెలియదు వాళ్లు వాడేది రెన్ రెన్
ప్రపంచంలో కూసిన ట్విట్టర్ పిట్ట గొంతును చైనా ఎప్పుడో నొక్కేసింది. వైబోనే అక్కడ ట్విట్టర్ గా చలామణి అవుతోంది. మనం వీడియోలను చూడాలంటే యూట్యూబ్ ను వాడతాం. చైనా youku.com ను వీడియో బ్రౌజింగ్ సైట్ గా వాడుతోంది. మిగతా సరిహద్దు దేశాలన్నింటితోనూ లడాయి పెట్టుకుంటోంది. ఏమైనా అంటే మాది 140 కోట్ల జనాభా, లక్షల మంది సైన్యంతో మీ దేశాన్ని నలిపేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తోంది చైనా.